డాక్టర్ ఈ సార్ సార్ అంటే ప్లాస్టిక్ సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ వస్తారు. నేను సరే ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు సార్? నేను ప్లాస్టిక్ సర్జన్ మాట్లాడతారు. రెండు సూచర్స్ పడ్డాయండి, రెండు సూచర్స్ పడ్డాయి. మిగతా అది కొద్దిగా అటు ఇటు కొట్టుకుపోయింది, కొద్దిగా ఎల్ షేప్లో కట్ అయ్యి, కొద్దిగా వై షేప్లో అట్లా కట్ అయింది. పెద్ద లోతు లేదండి, వాప్ ఎక్కువ ఉంది. రెండు పడ్డాయి పూర్తిగా, అంటే బాగా చాలా ఫైన్ సూచరింగ్ అది చేశారు. అది ప్లాస్టిక్ సర్జన్ కరెక్ట్గా చెప్తారు సార్. సార్ సీఎం గారు పూర్తిగా ప్రజల్లో ఉంటున్నారు, ఆయన కంటిన్యూ చేయొచ్చే యాత్రను ఇదే విధంగా ఆయనకి ఏమైనా తిరిగితే ప్రజలు అంటే బయట తిరిగితే అన్న ప్రాబ్లం ఏమైనా ఏం లేదు, కంటిన్యూ చేయాలి. వాపు వచ్చే అవకాశం లేదు, వాపు గురించి బోర్ల పడుకోవద్దని చెప్పారు డాక్టర్ గారు. ఓకే, ప్లాస్టిక్ సర్జన్ నేను అడ్వైస్ చేసింది ఏంటంటే బోర్ల పడుకోవద్దు, మిగతా అంత బాగానే ఉంటుంది, రెండు రోజుల్లో అది సెటిల్ అయిపోతుంది అని చెప్పి చెప్పారు. సార్ రెస్ట్ ఏమైనా తీసుకోవాలని చెప్పారు? నేను ఎన్ఎస్సీ అక్కడ లోకల్. ఎంతసేపు జరిగింది సార్ మొత్తం సీఎం గారికి ట్రీట్మెంట్? మ్యాక్సిమం 10 నిమిషాలు. సో అంతా ఆల్రెడీ, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా రెండు కుట్లు అయితే పన్నెట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు. 15 నిమిషాల పాటు సార్ రెండు గుట్లు అని చెప్తున్నారు సార్. మూడు పడ్డాయా సార్? ఓకే, సో రెండు గుట్లు అన్నట్టుగా చెప్తున్నారు. మరి పూర్తి స్థాయిలో అయితే ఇంకా సీఎం గారికి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి మెయిన్ డాక్టర్ అయితే ఇంకా బయటకు రాలేదు. ఆయన వచ్చిన తర్వాత అయితే పూర్తిగా అంతా అర్థమవుతుంది. అయితే మొత్తంగా అయితే చిన్న లోపలికి పెద్దగా అయితే లోపలికి అంత గాయం కాలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, రెండు ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా చెప్తున్నారు. అయితే బోర్లా పడుకోవద్దు అని మాత్రం చెప్తున్నారు, రెండు రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుందని కూడా వైద్యులు అంటే ఆ ట్రీట్మెంట్తో ట్రీట్మెంట్లో పాల్గొన్నటువంటి ఇతర వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే దాదాపుగా 35 నిమిషాల పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో సీఎం జగన్ ఉన్నారు. ఒక 15 నిమిషాల పాటు ట్రీట్మెంట్ జరిగిందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో రేపు లేదా ఎల్లుండి రెండు రోజుల్లోగా పూర్తిగా గాయమంతా నయమైపోతుంది. ఎల్ షేప్లో ఆ రాయి వచ్చి ఎల్ షేప్లో గట్టిగా తగలడం వల్ల ఎల్ షేప్లో గాయమైంది. సో మనం అంతకుముందు విజువల్స్లో కూడా చూసాము, ఆ ఎల్ షేప్లో తగిలినటువంటి గాయానికి 2 లేదా 3 కుట్లు అంటున్నారు, ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు. సరిగ్గా అంటే ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ అయితే ఇంకా లోపల ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా సమాచారం అయితే వస్తుంది. మొత్తం మీద అయితే సీఎం జగన్కి తగిలినటువంటి గాయం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన యథావిధిగా ఆయన షెడ్యూల్ కంటిన్యూ చేసుకోవచ్చు అని అయితే మాత్రం వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆయన మళ్ళీ క్యాంప్ సైట్కి వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రా.